లోకేష్ చుట్టూ జాగ్రత్తగా ఉచ్చు బిగిస్తున్న జగన్. రాబోయే ఎన్నికలలో మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకనే అన్ని వైపుల నుండి ఉచ్చు బిగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వదిలి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. జగన్ మీద అలిగి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి షర్మిలతో పాటు కాంగ్రెస్లో చేరారు. అయితే నెల రోజులు కూడా తిరగక ముందే షర్మిలతో పొసగక తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆళ్ల రాకతో నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోతున్నాయి. మంగళగిరిలో బీసీ సామాజిక వర్గంలో చేనేతలు చాలా ఎక్కువ. వీళ్లతో పాటు ఎస్సీ మైనారిటీ, రెడ్డి తదితర సామాజిక వర్గాలు ఉన్నాయి. లోకేష్ను రెండవసారి కూడా ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా చేనేత కుటుంబానికి చెందిన గంజి చిరంజీవిని టీడీపీలో నుండి వైసీపీలో చేర్చుకుని నియోజకవర్గం ఇన్ఛార్జిని చేశారు. దాంతో అందరూ చిరంజీవికే టికెట్ ఖాయమనుకున్నారు. అయితే సడన్గా వారం రోజుల క్రితం అభ్యర్థి విషయంలో చేనేత సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు చిరంజీవితో చర్చించారు. ఈ సమావేశంలోనే రాబోయే ఎన్నికలలో కమలను అభ్యర్థిగా ప్రకటించాలని జగన్ డిసైడ్ అయ్యారట. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదంతే. కమలకు ఎమ్మెల్సీ మురుగుడు దగ్గరి బంధువు కాబట్టి కమల గెలుపునకు మురుగుడు, చిరంజీవి గట్టిగా పనిచేస్తే లోకేష్ ఓటమి ఖాయమే. వైసీపీ ఓట్లు ప్లస్ రెడ్డి ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థిగా ఆళ్ల చీల్చుకుంటారు కాబట్టి తన గెలుపు ఖాయమని లోకేష్ అనుకున్నారు. రాబోయే ఎన్నికలలో త్రిముఖ పోటీ కాబట్టి తాను ఈజీగా గెలుస్తానని కూడా లోకేష్ అంచనా వేసుకున్నారు. అయితే వీళ్లు ఊహించిన విధంగా ఆళ్ల తిరిగి వైసీపీలో చేరిపోయారు. కమల లేదా చిరంజీవి గెలుపునకు పనిచేస్తానని జగన్కు ఆళ్ల మాట ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అంటే ఒకవైపు చేనేత సామాజిక వర్గం ఓట్లు, మరోవైపు ఆళ్ల వర్గం ప్లస్ చిరంజీవి లేదా కమల సహకారం, అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు తేలికవుతుందనే చర్చ పెరిగిపోతోంది. చూస్తూ ఉంటే లోకేష్ చుట్టూ జగన్ జాగ్రత్తగా ఉచ్చు బిగిస్తున్నట్లే ఉంది. చివరికి ఏమవుతుందో చూడాలి.